సార్ నమస్కారం. నమస్కారం అండి. గోదన్ రెడ్డి గారు. Yes. ఎలా ఉంది ఈ గ్రామం అంతా? బెటర్ గా ఉంది, పరవాలేకుండా. సో ఒక సర్పంచ్ గా సటిస్ఫాక్షన్ ఉందా? సటిస్ఫాక్షన్ ఉన్నాము, కానీ కొన్ని హోదా నేనది ఓన్లీ సర్పంచ్ హోదా సర్పంచ్ హోదా అంత సటిస్ఫాక్షన్ లేదు. అంత బాగలేదా? అంత బాగలేదు. గోవర్ధన్ రెడ్డి గారు. Yes. గోవర్ధన్ అంటే విష్ణు భగవాన్ అనుకోవాలి. విష్ణు కృష్ణ ఈశ్వర విష్ణు బ్రహ్మ. విష్ణు అంటే అన్ని అవతారాలు. అన్ని అవతారాలు అవును. రాముడు, వెంకటేశ్వర స్వామి, ఓకే, కృష్ణుడు. సో మరి అన్ని అన్ని అవతారాలు అన్ని అవతారాలు ఎత్తుతున్నారు మరి మీరు ప్రజల కొరకు? ప్రజల కొరకు చాలా బెటర్ చేస్తున్నాం. మా సొంత నిర్ణయంతో మా సొంత ఖర్చులతో కూడా ప్రజలకి చేయడం జరుగుతుంది. పర్వాలేదు అనుకోవచ్చు ఇరిగేషన్ ప్రకారంగా. ఓకే. సో ముందుగా మీ కుటుంబ నేపథ్యం, ఎంతమంది మీ ఫాదర్ వాళ్ళ అన్నదమ్ములు, మీరు ఎంతమంది అన్నదమ్ములు? మా ఫాదరు మా మదరు మేమిద్దరం అన్నదమ్ములం. నాకన్నా బ్రదర్ ఉన్నాడు పెద్ద, ఆయన హైదరాబాద్లో ఉంటారు. ఏం చేస్తుంటాడు? ఆయన వచ్చేసి ఇరెక్షన్ ఫ్యాబ్రికేషన్ అన్నట్టు కాంట్రాక్టు. అచ్చా. మా వదిలే వచ్చేసి సాఫ్ట్వేర్ చేస్తుంది, ఇప్పుడు గుంటూరులో సెక్రటరీ జాబ్ చేస్తుంది. ఆయన నెగిటివ్ ప్లేస్ ఆంధ్ర. అచ్చా. మరి ఎట్లా కలిసింది? అప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకోవడం జరిగింది అక్కడ నుంచి మా బ్రదర్. అదే అంటే మేడం వాళ్ళు ఇక్కడనే ఉండేది అప్పుడు? మరి మేడం వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు. ఓకే ఓకే. ఇంకా మాకు ఇద్దరు కూతుర్లు. మీకు ఇద్దరు పాపలు అదృష్టవంతులు అని అంటారు కదా, ఇద్దరు పాపలు అయితే? అది అదృష్టం అనేది ఇద్దరు కూతురు మనం చేసే పనిని బట్టి దాన్ని బట్టి మన అదృష్టం అనేది ఉంటుంది. మన భాగస్వామ్యాలు కూడా మనని ఎల్లప్పుడూ మంచిగా చూస్తూ కోరుకునే దాన్ని బట్టి మనం అదృష్టం అనుకోవాలి. అవును, అది కూడా వస్తాయి అనుకోవచ్చు. సో కుటుంబాన్ని మీరు మీరు ఏం చేసేవారు ఇంతవరకు? నేను అగ్రికల్చర్ చేసేవాడిని. వ్యవసాయం వ్యవసాయం చేస్తూ చిన్న చిన్న వ్యాపారం చేసేవాడిని. ఏమి వ్యాపారాలు చేసేవాళ్ళు? కందులు, బెంగాల్ గ్రామ్స్ అంటే ఇవి కొనడం అమ్మడైంది ఏమన్నా? కొనడము అమ్మడం. ఏమన్నా లాభసాటి ఉండేదా అప్పట్లో? లాభసాటి ఉంది. 2014 నుంచి 17 మధ్యలో మంచి లాభసాటి ఉండేది. ఇంకా 17 నుంచి కొద్దిగా మళ్ళీ బంద్ చేసినాం. సబ్ కాంట్రాక్టర్ చేయడం జరిగింది వేరే వాళ్ళ నుంచి. ఓకే. ఏంటి సార్ కాంట్రాక్టర్ అంటే? మామూలుగా ఇది కాంక్రీట్ వర్క్స్ కానీ, అచ్చా, అర్త్ వర్క్ కానీ ఇవి చేయడం అన్నట్టు. ఓకే. అంటే అది కూడా ఎక్కడెక్కడ చేశారు ఇప్పటి వరకు? అది లోకల్ మండలంలోనే చేసాము. ఒకటి వెల్ఫేర్ స్కూల్ ఇటికల్ దగ్గర చేసినాము, దాని పక్కన ఏఎంసీ గోదాంలో చేసినాము. ఇంకా చిన్న చిన్నవి వేరే అక్కడికే చేసి చిన్న చిన్నవి చేస్తుంటాము. ఓకే. సో మరి అందులో చేస్తే ఎంత వచ్చేది ఫర్ మంత్ అందాదా ఇన్కమ్? ఒకవేళ మనం కష్టపడే దాంట్లో ఉంటుంది. నా వ్యక్తిత్వం అనేది ఏంటంటే కష్టపడే గుణము, కష్టపడే వ్యక్తిత్వము ఏది ఊటికే రాదు. మనం చేసే దాంట్లో ఫలితం ఉంటుంది. మనం ఇప్పుడు కూడా కష్టం చేసే వ్యక్తులం మేము. సో అంటే మినిమం ఎంత వచ్చేది ఇన్కమ్ అనేది ఒకవేళ అంటే మీకు అంత పోను? దాంట్లో మేము ఏంటంటే మేము ఓన్గా కష్టం చేసేవాళ్ళం కాబట్టి కొంతవరకు బాగానే ఇన్కమ్ ఉండేది అన్నట్టు. ఒక 30,000 ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చా? 50,000 లక్షల వరకు కూడా మిగులుతున్నది. సో ఫర్ మంత్? అది ఫర్ మంత్. సో మరి సర్పంచ్ వచ్చిన తర్వాత అవన్నీ చాలా కష్టమైతేమో? సర్పంచ్ వచ్చిన తర్వాత యాక్చువల్గా నా ఇన్కమ్ అనేది తగ్గింది పూర్తి స్థాయిలో. ఎందుకంటే పూర్తి స్థాయిలో అని కాదు, నా ఇన్కమ్ తగ్గింది. ఎందుకంటే ప్రజాసేవలో మనం నిమగ్నమైన నేను సర్పంచ్ కాకముందు కూడా గ్రామ ప్రజలకు ఏదో ఒకటి చేయాలి. భగవంతుడు మనకు మంచిగా సహకరిస్తున్నాడు, మనం కూడా సహకరించాలి పబ్లిక్కి. సరే కామన్గా పబ్లిక్ ఉంటారు, చేసినా చేయకపోయినా అనే వాళ్ళు ఉంటారు. అవి పక్క పెట్టేస్తే మనం ఏం చేస్తున్నాం అనేది నా ఒపీనియన్. గతంలో కూడా మాకు నెట్టెంపాడు 100 ప్యాకేజ్ 99 ప్యాకేజ్ ఉన్నది. అయితే దాని నుంచి నీళ్ళు రాక కరువు వచ్చేసి చాలా మటుకు రైతులు చాలా ఇబ్బందులు అన్నారు. అంటే ఇక్కడ 2 పంటలు పండేది కాదు అప్పుడు? కాదు. మాకు పైన చెరువు ఉంది, పెద్దదినే పెద్ద చెరువు. దానిపైన 105 కెనాల్ పోయినది, కొండపల్లె ఎలుకూరు పాలవి మధ్యన. దాని నుంచి కొంతమేర ఖర్చు పెట్టి నీళ్ళు తీసుకురావడం జరిగింది అప్పట్లో. ఆ కరువులో మంచిగా శనగల పంటలు, మంచిగా మిర్చి అంతా వండుకున్నాయి, పండినవి రైతులు సంతోషంగా ఉన్నారు. దీని పర్మనెంట్ సొల్యూషన్ ఏది అనేది ఆలోచించి సర్పంచ్ అయిన తర్వాత సరే మనము కొద్ది ఇప్పుడు ఇద్దాం మీరు చెప్పేది సర్పంచ్ కాకముందు కాదు, కాకముందు సర్పంచ్ అయిన తర్వాత అరే మనం ఇంత చేసినాం పబ్లిక్కి, మనల్ని సహకరించిండ్రు, గెలిపించిండ్రు, మనం ఇంకా చేద్దాం ఉంటుంది ఎట్లా అవుతుంది అని చెప్పేసి 105 10R మైనర్ కెనాల్ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో
అంటే అక్కడ కొండపల్లే వచ్చేసి టోటల్గా గద్వాల్ తాలూకు వస్తుంది నేర్పవర్గం. వాళ్ళ సహకారంతో అల్లంపూర్ ఎమ్మెల్యే అబ్రామ్ గారి సహకారంతో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకటే పార్టీ కదా, ఒకటే పార్టీ రైట్, సహకారంతో ఆ కెనాల్ని తవ్వడం జరిగింది. దాని నుంచి మాకు ఇప్పుడు మార్చి 15th వరకు కూడా నీళ్లు రావడం జరిగింది. మా చెరువు నుంచి ఇట్లా కాలువలు వాటిస్తాం ఇంకా. ఓకే, అంటే ప్రతి దానికి అంటే మళ్ళీ చిన్న కాలువలు ఉన్నాయా? ఉన్నా చిన్న కాలువ, చెరువు కాలువలే ఉంది. ఓ, చెరువు కాలువ ఉంది. దాని నుంచి కొంతమంది వాగుంది కింద, ఆ వాగులో మోటార్లు వేసుకొని కొట్టుకోవడం మంచిగా హ్యాపీగా ఉన్నారు. అదృష్టం కొద్ది ఈ సంవత్సరం కాలం కూడా అతివృష్టి అయినా దీన్ని అతివృష్టి అయింది. అంతే, అనవృష్టిని కొంతవరకు నమ్మచ్చు కానీ అతివృష్టిని నమ్మలేము. కొంత నమ్మలేము అంతే. సో అది అంటే చేతికి వచ్చింది ఎంబడే జారిపోతుంది. జారిపోతుంటుంది. సో మరి ఈ అనావృష్టికి అంటే ఈ యొక్క అతివృష్టికి సో ఎవరన్నా అధికారులు వచ్చి ఇక్కడ ఏమన్నా పంట నష్టం జరిగిందా? పంట నష్టం జరిగిందంటే జరిగింది, కానీ వాళ్ళకి పంట నష్టం అనేది అధికారులు ఎవరు రాలే ఇక్కడికి. ఎందుకు రాలే అంటే పోనీ ఈ ఇన్సూరెన్స్ అంటే ఏంది, బ్యాంక్ వాళ్ళు వచ్చారా? బ్యాంక్ వాళ్ళు వాళ్ళు లోన్ ఇస్తుంటారు వాళ్ళు సంవత్సరం లోపల. అట్లా కాదు, బ్యాంక్ వాళ్ళు రావాలి పంట నష్టం జరిగినప్పుడు. ఎందుకంటే క్రాప్ లోన్కు ఇన్సూరెన్స్ కట్ చేస్తారు. దేనికి కట్ చేస్తారు మీకు మీకు ఐడియా ఉందా సార్? క్రాప్ లోన్స్కి అనేది మిర్చికి మామూలుగా వరి అవి ఉంటాయి కట్ చేస్తుంటారు. ఓకే, అయితే వాళ్ళు ఏం రాలేదు. మిర్చి అయితే కొంతమేర తెగుళ్ళు వచ్చి దెబ్బతిన్నది. ఓకే, అది ఏదైనా కానీ ఇక్కడ అతివృష్టి వల్ల ఎలాంటి సంభవం వచ్చినా కానీ క్రాప్ లోన్కు ఇన్సూరెన్స్ కట్ చేస్తారు. ఎందుకు కట్ చేస్తారు అనేది అది బ్యాంక్ వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు సమాధానం చెప్పారు సరిగా. లేదు సార్, మీరు కంపల్సరీ అడగాలి. ఇప్పుడు ఒక రైతుది కాన్సెంట్ లేకుంటేనే మీరు కట్ చేస్తారు. అవును, సరే వాళ్ళకు తర్వాత ఇన్సూరెన్స్ అంటే మీరు వివరిస్తారు కావచ్చు, కానీ ఇలాంటి అతివృష్టి వచ్చినప్పుడు అతివృష్టి ఇప్పుడు ఏదన్నా సంభవాలు జరిగినప్పుడు అన్న కనీసానికి రాకపోతే సో ఏది అది కట్టుడు ఎందుకు కట్టాలి? ఇట్లా సపోజ్ మీ గ్రామంలో ఒక అంటే ఇక్కడ కుటుంబాలు ఎన్ని ఉంటాయి సరేడా? ఒక 400 కుటుంబాలు ఉంటాయి. అట్లీస్ట్ 300 కుటుంబాలకు వాళ్ళు క్రాప్ లోన్ ఇస్తారు. 300 కుటుంబాలకు కనీసానికి ఏది తలా 2,000 వేసుకున్నా కానీ 600,000 రూపాయలు దేని కొరకు ఇన్సూరెన్స్ కట్ చేశారు? వాళ్ళు ఇన్సూరెన్స్ కట్ చేసింది కరెక్టే. ఎస్, రైతులకు కనీసం ఈ సంవత్సరం అతివృష్టి వల్ల ఇబ్బంది ఉంది కదా, బ్యాంక్ నుంచి ఏమైనా హెల్ప్ చేద్దాం అనే ఇది కూడా లేదు వాళ్ళు. ఎస్, అదే నేను అంటున్నాను. ఇన్సూరెన్స్ అంటే జస్ట్ 600,000 ఇన్సూరెన్స్ కట్ చేసిన వాళ్ళు కనీసానికి మనము ఈ గ్రామానికి అతివృష్టి రావడం వల్ల ఈ అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ దేనికి కట్ చేస్తారు? అది ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళిపోతుంది. వాళ్ళతో వీళ్ళు వచ్చి దీనికి డ్యామేజ్ ఎంత జరిగింది, ప్రజలకు మేము ఎంత దగ్గర కావాలి, తద్వారా మా బ్యాంకు మీద ఎంత నమ్మకం ఉండాలని వాళ్ళు కూడా నమ్మకం పెంచాలన్నా వద్దా? పెంచాలి, మేము అదే అడిగినాము. ఇప్పుడు రైతుల మీద వచ్చి బిగ్గ పెడుతున్నారు, గొంతు మీద కత్తి పెడుతున్నారు కట్టమని. సరే మీరు ఇంట్రెస్ట్ కట్టండి, మేము రిన్యువల్ చేస్తామంటున్నారు, కరెక్టే. ఇది ఎంత మనకు సమయం చేశాం మీరు? మీరు బ్యాంకుల్లో కరెక్ట్ ఉండండి. ఒక రైతు 10 తిరిగితే కానీ మీరు లోన్ ఇవ్వట్లేదు. ఎందుకు తిరగాలి? చాలా ఇబ్బంది పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరం రైతులకు అని చెప్పేసి కొన్ని లక్షలు కేటాయిస్తున్నారు బ్యాంకుల్లో నుంచి లోన్ ఇవ్వండి అని. మరి ఇంతవరకు మీరు అది ఎక్కడ పోయింది అనేది మీరు చెప్పడం లేదు. మీరేం ఇంట్రెస్ట్ రైతును వదలడం లేదు అసలు. కొంత మీరు దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని అవసరమైతే మీ ఎల్డీఎం దగ్గరికి పోవాల్సిన అవసరం వస్తుంది. ఓకే, సో రీజనల్ అంటే రీజనల్ మేనేజర్ కూడా దీనికి ఏం చేయలేరు. అంటే అన్ని బ్యాంకులకు కలయిక ఉండి ఒక ఎల్డీఎం ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి కనుక ఇష్యూ తీసుకెళ్తే అసలు ఎందుకు కట్ చేశారు, కట్ చేసిన అమౌంట్ ప్రతిఫలం ఉండాలి. ఓకే, అది సహజంగా ఉండాలి కదా సార్? అది ఉండాలి. సో అట్లాంటి ఈ యొక్క ప్రస్తావన తీసుకోవడానికి ప్రయత్నం అయితే మీరు వాళ్ళు అక్కడ రైతులు సరైన అడిగితే కూడా వాళ్ళు సరైన సమాధానం చెప్పారు. మీరు యాజ్ ఏది ఒక ఏది అంటే పబ్లిక్ మీకు ఒక అథారిటీ ఇచ్చారు, ఒక సర్పంచ్ అనే ఏది పదవి ఇచ్చారు. మీరు వీళ్ళ తరపున బిఎఫ్ ఆఫ్ వీళ్ళ తరపున మీరు పోవాల్సిన అవసరం ఉన్నది ఒక రిప్రజెంటేటివ్గా. వాళ్ళు వాళ్ళకి ఎక్కడ ఇన్కమ్ వస్తుందో అక్కడికి వెళ్తారు. ఒక సర్పంచ్ అని చూడడం లేదు ఇప్పుడు. వాళ్ళకి ఎవరైతే మీడియేటర్ మధ్య వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సరే పోనీ, అట్లయినా పర్వాలేదు. ఏది ఎడి చేసి ఎంత దూరమైన కానీ వాళ్ళకైతే మేలు జరిగేటట్టు మీరు చూడవలసిన అవసరం అయితే ఉంది. ఎస్, మేమైతే అవైలబుల్ ఉంటాం. సో కంపల్సరీ. సో గ్రామాభివృద్ధిలో మీ పాత్ర? గ్రామాభివృద్ధిలో మా పాత్ర ఏంటంటే ఎప్పటికప్పుడు విలేజ్లో మా ఊర్లో ఒక డ్రైనేజ్ కూడా లేదు. ఇంకుడు గుంతలు కావచ్చు, ఇంకుడు గుంతలు పెట్టడం జరిగింది. నేను సర్పంచ్ కాకముందు విలేజ్లో ఎక్కడ చూసినా మొత్తము వాటర్, అంటే బట్టలు ఉతకడం, విచ్చలవిడిగా వాటర్ పోయడం,
టోటల్గా ఏంటంటే ఒక మనిషిని నడుచుకుంటూ వెళ్ళాలంటే పాయింట్ పైన కట్టుకోవాలా, ఆడవాళ్ళైతే కొంచెం చీర పైన కట్టుకొని వెళ్ళాలి, ఆ పరిస్థితి ఉండేది. నేను గెలిచిన తర్వాత అట్లీస్ట్ 1 ఇయర్ వరకు కూడా వాళ్ళ ఇంటింటికి తిరిగి రిక్వెస్ట్ చేసి రెండు చేతులు దండం పెడుతూ గెలిచినాక రెండు చేతులు దండం పెడుతూ నన్ను గెలిపించిండ్రు. మన ఊరు పరిశుభ్రంగా ఉంచుకుందాం, మీరు ఎలాంటి వాటర్ బయటికి చల్లొద్దండి, దాన్ని చల్లడం వల్ల మనకి అనారోగ్యాలకు గురవుతాం. ఫస్ట్ మనకు కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం మనం బాగున్నామంటే మనం ఎంతైనా కష్టపడతాం, ఎంతైనా సంపాదించవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆరోగ్యం బాగాలేకుంటే మనం ఏం చేయలేం. కాబట్టి మీరు మాకు నాకు సహకరించండి, మీ పిల్లల గురించి మీరు ఇంటి ముందర శుభ్రంగా ఉంటున్నట్టయితే అవగాహన తెప్పించారు. వాళ్ళు అవగాహన కంపల్సరీ వాళ్ళకి చెప్పినాము, వాళ్ళు కూడా మనకి నాకు బాగా సహకరించిండ్రు. ఓకే, 100% సక్సెస్. ఈరోజు ఇటికేల మండలంలో ఒక గొప్పగా చెప్పుకుంటాను నేను దాని విషయంలో. డ్రైనేజ్ లేని విలేజ్గా ఈరోజు ఒక చుక్క నీళ్ళు బయటికి లేనట్టుగా మంచిగా శుభ్రంగా ఉండే ఊరు అంటే ఒక పెద్ద దినే గ్రామం. అంతే, ఆ విధంగా తీసుకొచ్చారు. తీసుకొచ్చాం నన్ను. ఓకే, కానీ గవర్నమెంట్ రైతు వేదికలు, వైకుంఠధామాలు ఇవన్నీ చేస్తున్నారు. ఇది భారత ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఫండ్స్ చేస్తున్నాము ఆమోదం మేరకు. స్టేట్ గవర్నమెంట్ కూడా దానికి మంచిగా ప్రోత్సాహం ఇస్తున్నది. అదే ప్రోత్సాహం కూడా విలేజ్లో ఇంకా సిసి రోడ్లు ఉన్నాయి, ఇంకా పబ్లిక్ కొన్ని అవసరాల మేరకు అవి కూడా తీర్చింటే ఇంకా బాగుండే అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీకు తెలుసా, ఇది 2010లోనే శ్మశాన వాటి కావచ్చు, ఇవి కావచ్చు, మీరు అన్నటి అన్నీ ఎన్ఆర్ఈఎస్లో ఉన్నాయి. ఉన్నాయి, అవునవును. అంటే ఇక్కడ ఈసారి మాత్రమే, అంటే ఏంటి, మీరు గెలిచినాక మాత్రమే కొంత ఏది ప్రతి గ్రామానికి, అంటే మీ ప్రేరణలో మాత్రమే ప్రతి గ్రామానికి వైకుంఠధామాలు కావచ్చు, లేకపోతే శ్మశాన వాటికి అంటే ఏది మన రైతు వేదికలు కానీ వచ్చినాయి. కాబట్టి ఒక 10 సంవత్సరాల వెనుకబడి ఉన్నామని అనుకోవట్లేదా? వెనుకబడి ఉన్నాం దానికి. ఓకే, కరెక్ట్ మీరు అన్నది. కానీ ఇది వచ్చి కూడా చాలా ఒక 5 ఇయర్స్ అయిపోయింది. అవును, అప్పుడే చేపియాలా? ఎస్, కానీ ఇప్పుడు ఇప్పుడు అవుతున్నాయి. సో అదే తీరు, అంటే ఏవైతే ఇప్పుడు ప్రభుత్వం ప్రణాళికలు పెట్టిందో దాంతోపాటు ప్రజల జీవన మౌలిక సదుపా, అంటే మౌలిక జీవన విధానం ఏమన్నా మార్పు జరిగిందా? ప్రజల జీవన మార్పు కొంతవరకు జరిగింది. అంటే వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా 90, అంటే ఏంది 40-45-90% సబ్సిడీ లోన్స్ ఉంటాయి, అలాంటివి ఏమన్నా ఇక్కడ ప్రొవైడ్ చేశారా ఒక సర్పంచ్గా మీరు? ఇంతవరకు గవర్నమెంట్ నుంచి అయితే బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ అలాంటివి ఏమి రాలేదు మా ఊళ్ళో. అన్ని ఆల్ కార్పొరేషన్స్ ఉంటాయి, ఆల్ కార్పొరేషన్ ఇంతవరకు రాలేదు. నేను సర్పంచ్ అయిన తర్వాత. ఓకే, మరి మరి ఎక్కడ పోతుంది ఈ బడ్జెట్ అంతా? బడ్జెట్ ఉన్నది కానీ అసలు ఎంపీడీఓని అడుగుతున్నాం, ఏం లేవు సర్పంచ్ గారు అంటున్నారు. ఏం లేవని రాసిస్తారట? రాసిస్తానంటే గవర్నమెంట్ చెప్తే కానీ వాళ్ళు పెడతారు కదండి. అదే సార్ నేనేమంటున్నాను, గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఏం లేవు అని ఏపీఓ కావచ్చు, లేకపోతే కలెక్టర్ గారు కావచ్చు, రాసివ్వగలుగుతారా? గవర్నమెంట్ ప్రపోజల్ చేసి మీ మండలానికి ఎన్ని, మీ విలేజ్కి ఎన్ని ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చేస్తే వీళ్ళు అప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, కానీ అలాంటిది ఇంతవరకు రాలే. కానీ కొంత ఇంకా కరోనా ఎఫెక్ట్ కూడా ఉంటుంది గవర్నమెంట్కి ఆర్థిక. ఒకసారి మీ కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టడం ఏమన్నా మీతోనైతే కొంత మెరుగైతుంది. ఎలా అంటే, మా వాటా ఎంత, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం బడ్జెట్ ఎంత పెట్టారు, ఆ బడ్జెట్లో ఏ రంగాల్లో ఎంత మా జిల్లాకు రావాలి, మా మండలానికి రావాలి, మా గ్రామానికి రావాలి, ఇది ఒక లెటర్ పెట్టండి. కానీ ఇక్కడ అడిషనల్ కలెక్టర్ శ్రీహర్ష సార్ గారు బాగా యాక్టివ్ ఉన్నారు, మంచిగా స్పందిస్తారు. ఓకే, పోయినా కూడా విలేజ్ విలేజ్ తిరుగుతున్నాడు. ఓకే, సంతోషం పైన చూస్తున్నాడు. సంతోషం, మా విలేజ్ కూడా విజిట్ చేయడం జరిగింది 2 టైమ్. ఓకే, ఒకటి వర్షం ఎక్కువ వచ్చి చెరువు దగ్గర కడగం దగ్గర రోడ్డు కొట్టుకుపోయింది, వచ్చి విజిట్ చేసిండు. మీ ఫండ్స్ ఏమైనా ఉంటే మీ దాంట్లో కూడా చేయండి, మా దాంట్లో కూడా ఏమైనా ఉంటే మేము హెల్ప్ చేస్తామని చెప్పిండు. ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. ఓకే, చెప్పండి. అయితే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, బడ్జెట్ ఉందో లేదో లేవని మీరు అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు కానీ ఏ ఆర్థిక సంవత్సరమైనా కానీ ఏప్రిల్ 1 నుంచి వెళ్ళి మార్చి 31 వరకు మనకు బడ్జెట్ ఉంటుంది. ఈ బడ్జెట్ను మీరు 6 సార్ల గ్రామ సభల ద్వారా
అంటే ఇక్కడ ఇక్కడ మినిమం కనీసానికి 405 కుటుంబాలు అన్నారు కదా అంటే ప్రతి సంవత్సరం 5 లోన్ రావాలి అంటే మీ మీ ప్రతి గ్రామ సభకు కనీసానికి ఒకటి రెండు లోన్లు అన్నీ ఇప్పించాలి అది 5 లక్షల పైబడి మీరు దీపేసరికి 25 నుంచి 30 లోన్లు ఇప్పించాలి పైగా యూనియన్ గవర్నమెంట్ ఇంకొక 20 30 ఉంటాయి అవును అవి 36 స్కీమ్స్ ఉన్నాయి ఆ 36 స్కీమ్స్లలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కీమ్ వర్తించినా కానీ కనీసానికి ఒక 20 మందికి అన్న కానీ మీ ద్వారా ఒక 50 మంది కుటుంబాలకు ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే సో గోదన్ రెడ్డి గారి ఒక ప్రాముఖ్యత ఉంటదేమో మాకు కూడా మంచిగా ఉంటుంది వాళ్ళకి చేయించినట్లయితే అంతే కదా కానీ ఇదే సార్ ఇప్పుడు కరోనా టైంలో ఇది ఉంది కదా ఇవన్నీ సార్ ఇవి అడ్డంకులు కాదు బడ్జెట్ లేదు ఇవి అడ్డంకులు కాదు లేదు మనం మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు కావచ్చు కానీ ఇది కాదు ఓకే ఎందుకంటే కరోనా వచ్చింది సో దానికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎంత ప్రజలకు ఎంత సహకారం చేయాలో అంత సహకారం చేసిన తర్వాత యథావిధిగా రొటేషన్ అవుతుంది సో అధికారంలో జీతం వస్తున్నది ప్రజాప్రతినిధులకు వస్తున్నది ఏది ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నప్పుడు మరి ఈ మనకు కేటాయించినటువంటి బడ్జెట్ ఈ గ్రామానికి కేటాయించిన బడ్జెట్ అయితే రావాల్సిన అవసరం ఉంటుంది కదా అందుకే నేను అంటున్నాను రాసి ఇస్తారా అంటున్నాను మీరు అన్నది కరెక్టే సార్ ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రానికి కూడా రావాలి ఎస్ వస్తుంది రావాలి సార్ వస్తుంది అది కూడా అడగండి అవసరమైతే అసలు ఎంత వస్తుంది ఎంత ఎంత మాకు రావాలి అది పెద్దలు ఎమ్మెల్యేలు లేదు ఎందుకంటే ట్రైనింగ్లో మీకు చాలా విషయాలు చెప్పారు సార్ నేను ఎందుకు మిమ్మల్ని అడుగుంటున్నా అంటే మీరు మీ ప్రజల కొరకు గెలిచారు మీ ప్రజలు ఓట్లేస్తే గెలిచారు మీ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు నేను అనేది ఎంతసేపు అడిగేది అది మీరు అన్నట్టు ట్రైనింగ్లో చెప్పిండ్రు అక్కడ చెప్పేదానికి ఇక్కడికి చాలా తేడా ఉంది ఎంత తేడా ఉంది అసలు 60-70% తేడా ఉంది చెప్పి అక్కడ చెప్పింది జస్ట్ ఒక 20-30% ఇక్కడ 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 జరుగుతుందా అంతే కానీ అసలు ఏం చెప్పారు గవర్నమెంట్ చేపట్టినటువంటి అసలు ఏం చెప్పారు అక్కడ అంటే ఇంకోటి ఇక్కడ ప్రభుత్వానికి అనుకూలం వద్దు వ్యతిరేకం వద్దు మీరు ఏ పట్టైనా మాకు అక్కర్లేదు చెప్పండి మాకు వచ్చేసి అక్కడ మీరు ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత మీరు రాత్రి పోయి పండుకొని కళలు కానీ రేపు ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్తారు చూస్తే ఏమీ ఉండదు ఇంకా మీ కళల సహకారం కూడా చేస్తారు అధికారులు అరగంట సేపట్లో ఫోన్ చేస్తే ఏ అధికారం అవుతారని చెప్పారా లేదా ఎక్కడ లేదు పోనీ అట్లీస్ట్ 29 శాఖల అధికారులు వస్తున్నారు సార్ మీ మీ ప్రతి గ్రామ మీ గ్రామ సభకు మా గ్రామ సభకు ఎంతసేపు ఉన్నా మాకు ఒక ఎంపీడీఓ వస్తున్నారు ఎలక్షన్ సిటీ వాళ్ళు వస్తే వస్తారు లేకుంటలేదు మరి మిగతా శాఖ వాళ్ళకు ఎవరు ఇంతవరకు లేదు గల కారణాలు ఏంటనుకోవచ్చు ఇంకా కారణాలు మీకు కూడా తెలుసు కదా సార్ మీకు అంటే మీ మీద చట్టం పట్టుకొచ్చారు కదా ఇంకా చట్టాలు అన్నీ ఉన్నాయి సార్ ఇప్పుడు పైన అంటే మేము చర్య తీసుకుంటాం అంటున్నారు కదా అంటున్నారు ఒత్తిడి చేస్తున్నారు కదా చేస్తున్నారు మీ గ్రామంలో సరే ఇంకుడుగుంతలో ఇంకోటో ఇంకోటో మొత్తం మీద మీరు ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రణాళికలు ఏవైతే చేయించారో దాని మీద ఒత్తిడి ఉందా లేదా ఉన్నది మా గ్రామంలో ఇంకుడుగుంతలు తీసినాం కానీ 2 ఇయర్స్ అవుతుంది ఇంతవరకు బిల్లు లేదు సరే పోనీ ఒత్తిడి అయితే ఉంది కదా ఉన్నది అవునా కదా ఎందుకు మినిస్టర్ ప్రోగ్రాంలో గద్వాల మినిస్టర్ ప్రోగ్రాంలో ఇది ఇంకుడుగుంతల విషయంలో గద్వాల ఎమ్మెల్యే గారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన ఎవరు డిపిఓను డిఎల్పిఓ ఎవరు అని ఉంటారు నర్సింహం సార్ ఆయన మేము ఇంకుడుగుంతలు దోకుంటే మేము 2 నెలల్లో 3 మంత్స్ 5 మంత్స్లోనే అమౌంట్ ఇస్తున్నామని అన్నారు అక్కడ ఉన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అడిగిండ్రు మీకు ఎవరికన్నా ఇచ్చిండ్రా అని చెప్పడం జరిగింది 2 ఇయర్స్ అయింది సార్ ఇంతవరకు 1 రూపాయి వాళ్ళు లేదు ఏం లేదు సో మరి అధికారుల జాప్యం ఉన్నది కదా మరి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఆ రోజు బాగా అడిగేసిండ్రు మినిస్టరు నిరంజన్ రెడ్డి మినిస్టరు కలెక్టర్ ఉన్నారప్పుడు అందరూ ఉన్నారు ఆయన వాళ్ళ సమక్షంలోనే అడిగేసినాం అదే ఇప్పటిదాకా కూడా లేదు అదే నేనంటున్నాను అధికారుల నిర్లక్ష్యం ఎక్కువ ఉందా లేదా ఉన్నది నేను ఎందుకు అంటున్నా అంటే మీ మీద చట్టం తీసుకొచ్చారు ఇంత ఒత్తిడి తీసుకొచ్చారు మరి ఇప్పటి వరకు ఒక 10 గ్రామసభలు జరిగి ఉంటే అందాదు అల్కగా మీరు వచ్చిన కాంచెల్లి అవినీతి అనేది పెరుగుతుంది అని తగ్గట్లేదు మీరు ఈ 10 గ్రామసభలకు ఈ 29 శాఖల అధికారులు రాకపోతే ఏ శాఖ అయితే రాలేదో వాళ్ళపైన ఎందుకు చర్య తీసుకోలేదు ఇంకా అది పైన అధికారులు వాళ్ళు చూసుకోవాలి ఒక్కోసారి కలెక్టర్ గారిని అడగండి అసలు ఇప్పుడు లేదు సార్ మీరు లేదు అంటే ఈ ఏది కానీ అడగడం అంటే నేను ఏమంటున్నా అంటే పేపర్ మాత్రమే పనిచేస్తుంది కాగితం ఒకటి సార్ నేను చెప్తా మాది ఆర్ఎంబి రోడ్ పంచాయతీరాజ్ రోడ్డు ఉంది శివంపల్లి నుంచి పెద్దనకు 2017 మార్చిలో శాంక్షన్ అయినది జూపల్లి కృష్ణారావు అప్పటి మినిస్టర్ శంకుస్థాపన బోర్డు ఇక్కడే ఉన్నది ఇంకా బీటీ రోడ్ వేసిండ్రు జస్ట్ మన 2-3 మంత్స్ కింద అది ఎప్పుడు 1.5 ఇయర్ కింద శాంక్షన్ అయింది అంటే 2017లో శాంక్షన్ అయింది
వీళ్ళేం దానికి తోడు మా ఊర్లో ఒక 400 మీటర్లు సీసీ వేయాల, అవతల సినపల్లికి 600 మీటర్లు సీసీ వేయాల. సిఆర్ఆర్ నిధులు అవి. వాళ్ళు ఏమంటున్నారు, మాకు నిధులు లేవు, మేము వేయలేమండి, మీరు లెటర్ వేయండి అంటారు. మేమేమన్నామంటే కలెక్టర్కి చెప్పడం జరిగింది, లెటర్ కూడా ఇచ్చేసినాం. మాకు సీసీ రూల్ లేవండి, దాదాపు ఒక 70% మా వీళ్ళు సీసీ రూల్ లేవు, కనీసం ఇవి కూడా వాళ్ళు వేయకుండా పోతే ఏంది పరిస్థితి అని మేము అడిగినాం. అయితే ఖచ్చితంగా వేపిస్తామని చెప్పేసి కలెక్టర్ చెప్పినాం. కలెక్టర్ కూడా వచ్చి చూసేయండి, 100% వేపిస్తామని చెప్పేసి అక్కడ ఉండి ఈ మేడం కూడా, పంచాయతీరాజ్ ఈ మేడం కూడా చెప్పడం జరిగింది కలెక్టర్, అర్చనల్ కలెక్టర్. అయితే వాళ్ళు కూడా వేస్తామన్నారు. ఇప్పుడు తీరా చూస్తే మేము వేయమండి అంటారు. అది 3-4 మంత్స్ కింద వేసిన బీచ్ రోడ్ కూడా 1 ఇయర్ కింద వేసినట్టు బిల్ చేసుకుంటున్నాను. ఇంక ఇది ఎట్లుంటుంది చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ అయితే మన కేసీఆర్ సార్కి వాళ్ళకి తెలియదు కదా, ఇక్కడ ఉండే అధికారులు తెలియకపోవచ్చు. దాని విషయంలో మేము మాట్లాడినాం, కలెక్టర్ తొలకొచ్చినాం, చూపించినాం. కలెక్టర్ కూడా సీరియస్గా చేయండి, చేయకుంటే మీకు 60% బిల్లు 40% బిల్లు ఇవ్వమని చెప్పేసిండు. ఓకే, అయినా కూడా వాళ్ళు ఏంటంటే మినిస్టర్లతో ఫోన్ చేసుకోవడం, అది చేసుకోవడం, ఇది చేసుకోవడం, ఏదో ఒకటి నడిపిస్తున్నారు. అంత పెరిగిపోయింది ఒక రకంగా, మీరు ఇందాక మాట అన్నారు కదా, అదే అది ఇంకా పెరిగిపోయింది. ఇంకా సో మరి ఎట్లా 2% ఎక్కువ ఇస్తే అయిపోతుంది బిల్ చేస్తామని కిందకి వచ్చేస్తుంది. బా, కలెక్టర్లు సిన్సియర్గా పనిచేస్తున్నారు ఈరోజు, వాళ్ళకి యాన్సర్ చెప్తున్నా నేను. అటువంటి కలెక్టర్ల మాటను కూడా వీళ్ళు తీసేస్తున్నారంటే ఇంకా లెక్క ఎక్కడున్నాం మనం అసలు. అది అడ్మినిస్ట్రేషన్ లోపం బాగుంది అనుకోవచ్చా? అడ్మినిస్ట్రేషన్ లోపం బాగుందా బాగలేదా అనేది మీకే తెలుస్తుంది. సో మీరు మీ మీ యొక్క స్టడీ మరి 10th క్లాస్ వేసేసి ఎందుకు మరి ఇంకా పైకి పోలేకపోయారా? అప్పుడు కొద్దిగా ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు అయితే కాదు కదా, ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి, ఎదిగేస్తాయి అన్నట్టు. మీరు చదువుకున్నప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే అన్నారు, ఇప్పుడు కూడా అంటున్నారు. భారతదేశం ఇంకా 100 ఏళ్ళు పోతే కూడా అభివృద్ధి చెందుతునే దేశమే అంటారు, కానీ చెందిన దేశం అన్నారు అని అంటే మరి ఎలాంటి ఏది ఎలాంటి నాయకత్వాలు రావాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు గట్ల లెక్కేసుకోనండి, చెప్పండి. మనం రాజకీయం పక్క పెట్టేసి పదవులు పక్క పెట్టేసి జనరల్గా ఒక మనిషిగా చెప్పాలంటే ఇవన్నీ పోవాలి అంటే మన భారతదేశంలో టోటల్గా ఎంత ఎమ్మెల్యేలు ఉంటారు, ఎన్ని ఎమ్మెల్సీలు ఉంటారు, ఎంత జడ్పీటీసీలు ఉంటారు, ఎంపీటీసీలు ఎన్ని ఉంటారు, సర్పంచులు అందరూ, వీళ్ళకంతా ఎంత అమౌంట్ వస్తుంది శాలరీ? యా రైట్, అవును, ఎంత అమౌంట్ అవుతుంది? ప్రజాసేవ చేద్దామని వచ్చిన వాళ్ళకి ప్రజాసేవ చేయడానికి ఒక ఎమ్మెల్యే ఎంపీపీ ఎంపీడీసీ వెళ్ళ అవసరం లేదు. నేను సర్పంచ్ కాలే ఇంతకుముందు, నేను చేసే ఊళ్ళో సర్పంచ్ అయిన తర్వాత కూడా ఒక 6 లక్షలు ఖర్చు పెట్టి పర్మనెంట్ దానికోసం వాటర్ గెట్ చేసినాం. ఓకే, 99-100 ప్యాకేజ్ ఆల్రెడీ కాంట్రాక్టర్లు వాళ్ళు 90% బిల్లు ఎత్తేసిండ్రు పని చేయకుండా. వీళ్ళకి ఎవరెవరికి ఎంత ఇస్తారు అన్నది లెక్క కావాలి. ఇప్పుడు ఇంకా 15 పోతే కూడా మాకు కెనాల్ రాని పరిస్థితి ఉన్నది, దాన్ని దృష్టిలో పెట్టుకొని అది ఎమ్మెల్యే గారిని ఈ సార్ని వాళ్ళని అడిగి ఇట్లా ఉంది పరిస్థితి అంటే వాళ్ళు సరే ఓకే అని చెప్పేసి దానికి ఏదో మనం చేద్దామని చెప్పేసి నా ఒపీనియన్తో భగవంతుడు ఇచ్చినట్టు చేసినాం. అది ఇప్పుడు ఇది కూడా ఇవన్నీ ఏంటంటే 1000 కోట్లు అవుతున్నాయి. అవును, 1 ఇన్ 1 ఓట్ పెట్టాలి, పెట్టినామనుకోండి ఇవన్నీ మిగులుతుంటాయి, అవినీతి పోతుంది మ్యాక్సిమం నాకు తెలుసు. అభివృద్ధి ముందుకు తీసుకెళ్తుంది, అప్పుడు అభివృద్ధి చెందింది అనొచ్చు మనం. ఇది ఇట్లే ఉంటే ఇంక అభివృద్ధి చెందుతున్న దేశమే తప్ప వేరే ఏం చేయడానికి రాదు. బీపీఎల్ సర్వే చెప్తారు, బీపీఎల్ సర్వేల పింఛన్లు ఇవ్వాలా, రేషన్ కార్డులు ఇవ్వాలా? బీపీఎల్ సర్వే ప్రకారం వానికే రేషన్ కార్డు లేకుంటుంది, పింఛన్ లేకుంటుంది, ఉండడానికి పింఛన్ వస్తుంటుంది, రేషన్ బియ్యం వస్తుంటాయి. ఎస్, చూడండి అది మంచిది కాదు, మంచి పద్ధతి కూడా కాదు అది. బీపీఎల్ సర్వే అయినప్పుడు బీపీఎల్ సర్వే పెట్టండి, దాని ప్రకారం చేయండి, హ్యాపీ అది అంతే. ఎవరైతే నిజంగా నీడ్ ఉన్నదో వాళ్ళకి అవసరం, వాళ్ళకి అవసరం. ఇప్పుడు కార్పొరేషన్ లోన్లు ఇస్తున్నారు, బీసీ కార్పొరేషన్, ఏసీ కార్పొరేషన్ ఇవన్నీ ఎవరికైతే రాజకీయ ప్రకారం ఇస్తున్నారు. ఇప్పుడు మనకి ఆధార్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు ఆధార్ నెంబర్ కొట్టామంటే ఎవరికి ఎంత ఉంది ఏమున్నది మొత్తం తెలిసిపోతుంది, దాని ప్రకారం చేసినా పర్వాలేదు. కానీ అది లేదు, ఎవరు పైరవ్ చేస్తే వాళ్ళకి వస్తుంది. ఈ సిస్టమ్ని మార్చాలంటే 2018 ఏమో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉన్నాయి మా కాడ. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉన్నప్పుడు మా దగ్గర ఒక లోన్కి 10,000 ఎవరు ఇస్తే వాళ్ళకి చేసిండ్రు. బా, అప్పుడు ఎంపీడీఓ మల్లికార్జున ఉండే మా దగ్గర, ఏం సార్ అని అడిగారా? ఏం సార్ అంటే ఏం చెప్పరు, ఇంకా
ఆయన మాజీ ఎంపీ మందా జగన్నాథన్ సార్ ఇంటి గుర్తి పిలిపేయడం జరిగింది. అదో సీరియస్ అయినాం. ఇంకా ఆయన సక్క వెళ్ళిపోయింది, ఇంకా మాటలు లేవు, మాటలు లేవు. ఇంకా వేలకు వేలు జీతాలు వస్తాయి. మరి ఏం కావాలి వాళ్ళకు? ఏదో అసలు అర్థం కాదు సార్. ఇప్పుడు ఎట్లా ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇంకొక మాట అంటాను. సపోజ్ అతను 10,000 తీసుకున్నాడు ఒక అన్ఎంప్లాయ్మెంట్ దగ్గర, అతనికి ఒక ఉపాధి కావడానికి. వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలకి ఏదో ఒక ఉపాధి కావాలి కదా. వాళ్ళు కూడా ఒకవేళ నిరుద్యోగులు అయితే వాళ్ళకు ఇట్లాంటి లోన్ కావాలంటే వాళ్ళు వాళ్ళ వెళ్ళకి ఇవ్వాలి. ఇది మారా సార్ భారతదేశం లేదు ఇంతే, ఇంకా ఇది మారదు ఇంకా. అంటే అనేది అప్పటిది ఎవరు ఎరుగుతారు అంటే నాకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, నేనేమో ప్రజాసేవ చేయాలి, నాకు జీతం వస్తుంది, మరి నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా గ్యారంటీ లేదు కదా ఉద్యోగం వస్తుందని. ఇప్పుడు ఒకటి సార్ నావేమేంటంటే, నాకు రెండు చేతులు ఉన్నాయి, రెండు కాళ్ళు ఉన్నాయి, కష్టపడాలి. ఎస్. మిగతా జంతువులు ఎట్లా ఉంటాయి? పిల్లి కానీ గొర్రె కానీ ఏమైనా సరే, కోడి కూడా, కోడి కూడా ఈవెన్ అవి ఏంటంటే ఆ పిల్లలకి తినాక నేర్పిస్తాయి, పరిగెత్తాక నేర్పిస్తాయి, వదిలేస్తాయి అంతే. మానవం దగ్గర ఏముందంటే నా పిల్లలకి కోట్లు సంపాయాలా, 1,000 కోట్లు సంపాయాలి. వాళ్ళు ఏం చేయాలి సంపాదించి? సోమలు తయారు కావాలి. వాళ్ళు కూడా కష్టపడాల్సిందే, అది కావాల్సిందే. అది వదిలేసి ఈ ప్రకారం వెళ్ళిపోతారు. ఇప్పుడు చదువుకున్నారు వ్యక్తులు, ఇప్పుడు చదువుకున్నారు, చదువుకునే వ్యక్తి ఎట్లా ఉండాలంటే చదువు లేని వ్యక్తి బెటర్ ఇప్పుడునే దాంట్లో. ఎందుకంటే చదువుకునే వ్యక్తి మార్పు రావాలి. నేను చదువుకున్నా ఒక జీవనాధారం కోసం, నా జీవన విధానం వేరేలాగా ఉండాలి, మార్పు రావాలి. విద్య అనేది దాంట్లో నేర్పిస్తుంటుంది అంతే కదా. మనం చదువుకున్నాం, మనం ఎందుకు వేసారు? ఒక జాబ్ అనేది కాదు, అగ్రికల్చర్ జాబే. ఏది అది ప్రతిదీ వృత్తి అనేది ఏ చేసినా అది జాబే కదా సార్. కూలి పోవడం అది జాబే అంతే కదా. ఉపాధి హామీ పథకం అది కూడా జాబే. ఆ టైప్ ఆఫ్ ఆలోచన చేయాలా? ఆ టైప్ ఆఫ్ ఆలోచన చేయకుండా సో ఇంకా కొద్దిగా తయారవుతున్నా, ఇంకా ఎక్కువ సంపాదించి పెట్టాలి పిల్లలకు. ఏంటి కాదు, పిల్లలు సంపాదించి పెట్టాలి, సంపాదించి పెట్టాలి. దాంట్లో ఈ చదువుకునే వ్యక్తులు కూడా జ్ఞానాన్ని పెంచాలి. అల్లా అయినా, జీసస్ అయినా, వాళ్ళు ఏంటంటే నిదర్శనం మనకు, మేము ఈ మార్గంలో ఈ విధంగా ఉన్నాము, ఆ మార్గంలోనే ఉండాలి, చెడు మార్గంలో పోకూడదు అనే ఒక ఉద్దేశం. ఏది ఇక్కడైనా ఏదైనా అంతే, ఆ దారిలో పోయిన ఎవరైనా బాగుపడతారు. అవును, వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళ పిల్లలు కూడా సక్సెస్ అవుతారు, సక్సెస్ అవుతారు. సో రానున్న కాలంలో ఎలక్షన్ సిస్టమ్ ఏమన్నా మార్చాల్సిన అవసరం ఉందా మరి? ఎందుకంటే కొంతమంది ఓట్లు వేస్తుండ్రు, కొంతమంది ఓట్లు వేస్తలేరు. ఓటు వేయని వారికి ఏమైనా సబ్సిడీ లాంటివి కట్ చేస్తే బాగుంటుందా? ఇంకా గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ చూసిండ్రు మీరు కూడా. ఎస్, అన్ని దొంగ ఓట్లు పడ్డాయి, దాన్ని ఏమంటారు, ఏది మన తప్పుడు ఓట్లు పడ్డాయి, రకరకాల పడ్డాయి, వీళ్ళే గొర్రెలు అయిపోయినరు. అవునా కదా, ఇంకా ఎవరెవరికి ఇచ్చారు అన్నది మీకు మీరు తెలుసు, మీకు తెలిసిన విషయమే. మీరు కూడా అందులో ఏది ఎటో దిక్కు అయితే, ఏది ఎటో వైపు అయితే మీరు కూడా ఉండే ఉంటారు. ఉంటాం అయ్యో, సహజంగా ఇప్పుడు మీరు ఏదో పార్టీకి అయితే అనుకూలంగా ఉండవలసిందే. ఇంకా మేము టీఆర్ఎస్ఏ టీఆర్ఎస్ అంటే చెప్తున్నాను నేను అనేది. ఓకే, సో మరేంటి ఇంకా ఇంకే ఈ మరి ఇట్లా ఇట్లనే పోతే రేపు రాబో కాలంలో రాబోయే జనరేషన్కు ఏం మనం ఇవ్వగలుగుతాం? ఇంక ఏమన్నా సార్, ఎక్కడ దారి తీస్తుందో తెలియదు, ఏ విధంగా పోతుందో తెలియదు. ఇప్పుడున్న నాయకుల పైన భారతదేశం అభివృద్ధి చెందుతుంది, వాళ్ళు అట్లా చేస్తారు అనే నమ్మకం ఉన్నది మీకు? ఇప్పుడున్న నాయకుల పైన, సెంట్రల్ గవర్నమెంట్ పైన నమ్మకం ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్ పైన నమ్మకం ఉన్నది. స్టేట్ గవర్నమెంట్లో కూడా కొన్ని బెటర్, ఎందుకంటే అభివృద్ధి అనేది ఈ టైంలో చూస్తున్నాం కొంత, పూర్తి స్థాయి అనేది ఇంకా కాదు, ఇంకా టైం పడుతుంది. ఒక నాయకుడికి ఉన్నటువంటి లక్షణం, ఇంకా లక్షణం అంటే ఇదే సార్, ఇంకా మంచి భక్తి రూట్లో పోతే అన్నీ మంచిగానే జరుగుతుంది. కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు నాయకులు ఎట్లా అవుతారు అంటే అంగుహ ఏది ఆర్బలం రకరకాల ఆ బలం ఈ బలం అన్నీ చూపించుకోవాల్సి వస్తుంది కదా. ఇంకా అవి చూపిస్తారంటే చూపిస్తారు. రాబో కాలంలో ఒక నాయకుడు, నేను మీ సేవకుణ్ణి, మీ గ్రామంలో మీ వాడలో ఏమేమి పని ఉన్నదని తిరగవలసిన అవసరం ఉందా లేదా? అది తిరగాల్సిన అవసరం ఉన్నది, చేయాలని ఉంటుంది. కానీ వితౌట్ అంగు ఏంది అంటే అంగు ఆర్బలం ఏమి లేకుండా ఒక ఎంపిక అయినటువంటి నాయకుడు, అది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు. నేను నాదే తీసుకున్నాను, నేను సర్పంచ్ ఎలక్షన్లలో ఓన్లీ సింగిల్ ఒక్కనే తిరిగేసాను, మిగతా వాళ్ళు అందరూ 5 మంది 10 మంది 20 మంది 30 మంది అందరు కలిసి తిరిగిండ్రు. బాగానే పోటీ చేశారట, ఒక 7 మంది 7 మంది పోటీలో ఉన్నాం. అమ్మో
ఏడు మంది పోటీ, ఎన్ని ఓట్ల మెజార్టీ? 9 ఓట్లు. అబ్బో, నేను ఒకటే పెట్టేసుకున్నా. కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే 300 నుంచి 400 మెజార్టీ, కరెక్ట్ నిర్ణయం తీసుకోకుంటే జస్ట్ 10 ఓట్ల మీద తన గెలుస్తామని చెప్పేసి ఒక నమ్మకం, నమ్మకం ఉంది, సంకల్పం, భగవంతు మీద నమ్మకం పెట్టి. సో అందులో మీరు సక్సెస్ అయ్యారు అనుకో? సక్సెస్ అయ్యాను. విద్య, వైద్యం, వైద్యం ఎలా ఉంది సార్ ఇక్కడ? ప్రజలకు దగ్గర ఉన్నదా, దూరంగా ఉన్నదా విద్య, వైద్యం? విద్య స్కూల్ ఇక్కడే ఉన్నది, దగ్గరలో ఉన్నది. వైద్యం కూడా అనేది, నేను అనేది జనరల్గా, సో పేదల్లో ప్రజల్లో ఎక్కడ వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతుండ్రు, ఉన్నోళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతుండ్రు? తెలంగాణ మూమెంట్లో ఉన్నోడైనా లేనోడైనా కానీ ఒకటే స్కూల్ రావాలి, కలెక్టర్ అయినా లేనోడైనా తర్వాత ఎమ్మెల్యే అయినా ఒకటే హాస్పిటల్ ఉంచుకోవాలి, ఒకటే స్కూల్లో పిల్లలను చదివించాలన్నారు. అది ఇంకా అనేక గవర్నమెంట్ చెప్తున్నాయి, ఒక తెలంగాణ గవర్నమెంట్ అని కాదు, గత గవర్నమెంట్లు కూడా చెప్తున్నాయి. కానీ ఇప్పుడు అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండానే ఇచ్చారు కదా. ఇప్పుడు అది చెప్పినప్పుడు దాన్ని కానీ కొంత చదివిన గురుకుల పాఠశాల అవన్నీ చెప్తున్నారు, దాంట్లో కూడా నడుస్తున్నాయి, దాంట్లో కూడా పైరవీలు నడుస్తున్నాయి, అన్నీ అన్నీ నడుతున్నాయా? 100% నడుస్తున్నాయి పైరవీలు. సో విద్య, వైద్యం ఎలా ఉంటే బాగుంటుంది రాబో కాలంలో? ఫస్ట్ వైద్యం బాగుండాలి. విద్య ఆటోమేటిక్గా ఇప్పుడు అందరు చదువుకోవాలనే అవగాహన వస్తుంది, చదివిస్తున్నారు కూడా. కానీ ప్రైవేట్ ఏది ఇంకోటి, గవర్నమెంట్ స్కూళ్ళ మీద నమ్మకం లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం లేదు ప్రజలకు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో నమ్మకం ఉంటుంది, కానీ వాళ్ళు ఇడవరు, ఒకరు చూసి ఇంకొకరు, మా వాడు గద్వాల్ చదువుతున్నాడు, మా వాడు హైదరాబాద్ చదువుతున్నాడు అంటే మనం అంటే ఎట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ టీచర్ల పిల్లలు కూడా ప్రైవేట్ అవుతారు కదా సార్. వాళ్ళ పిల్లలు అయినాక మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది. ఈరోజు మా ఊళ్ళో కూలి పోయే పిల్లలు కూడా వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ వేస్తారంటే మరి పిల్లలు ఇప్పుడు టీచర్ పిల్లలు అలా రాపోయినప్పుడు వాళ్ళకు నమ్మకం ఉంటుందా? కానీ నేను చూస్తున్నా ఇక్కడైతే, ఎక్కడైతే లోకల్ స్కూల్ ఉంటుందో వాడు ఏ విధంగా పట్టగలుగుతాడు. ఎప్పుడైతే కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నాడంటే వాడు బుక్ నాలెడ్జ్ ఉంటుంది, బతకలేడు. ఇక్కడ అన్నీ నేర్పిస్తుంటాయి, అక్కడ ఏది నేర్పియదు. సో వైద్యం కూడా గవర్నమెంట్ డాక్టర్లు కూడా పోయి మళ్ళీ ప్రైవేట్లో చేస్తున్నాడు, ఇది ఇది కొంత దురదృష్టకరం కదా. అంటే ఈ ప్రభుత్వం కాదు, అన్ని ప్రభుత్వాలు అట్లా నడిచింది. ఏమన్నా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందా? చర్య తీసుకుంటామంటారు, తీసుకోరు. ఇప్పుడు మన కేసీఆరే ఏం చెప్పిండు, మీరు ట్యూషన్ ఫీజు చెల్లించండి, హాస్టల్ ఫీజు చెల్లించకండి. వాళ్ళు ఏం హాస్టల్ ఫీజుతో సహా చెల్లించుకుంటున్నారు. అది లాస్ట్ ఇయర్ మా అమ్మాయిదే చెప్తా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ 85,000 కట్టినాం, ఇప్పుడు కూడా 80,000, ఏంటంటే 5,000 తగ్గిస్తున్నాం అంటారు. ఎందుకు కరోనా ఎక్కడ ఉంది ఇంకా? పోనీ వాళ్ళు ఏం క్లాసులు చెప్పారని? ఇంకా ఆన్లైన్ క్లాసే, ఆన్లైన్ క్లాసులకు ఏది అంత ఎక్కడ ఉంటుంది? నేను పాయింట్ పాయింట్ రేజ్ చేస్తా వెళ్ళినప్పుడు, మా అమ్మాయి డాడీ అందరు కడుతుంది మన కింద డాడీ అంటారు, ప్రశ్నించకుంటే ఎట్లా అమ్మ అంతే. మరి ఇంకా వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి నేను ఇంకా ఎక్కువసేపు మాట్లాడకుండా అమౌంట్ కట్టేసి వస్తుంటాను. కానీ అంటే ఏది అంటే మీరు అడగకుండా ఏదో అంటే అది కూడా మీ మనస్సాక్షిని చంపుకో అనుకోవచ్చు అది. అంతే కదా మరి, అంతేగా మనస్సాక్షి చంపుకోనే, లేకపోతే పిల్లలు అందరు అడుగుతలేరు, మీరు అడుగుతున్నారు, నా ఫీలింగ్ ఏమన్నా ఇదైతుందని చెప్పేసి వాళ్ళని ఆలోచించుకొని మనం కట్టాల్సింది. ఏది వాళ్ళు కూడా ఏదో అనుకుంటారు, మళ్ళీ ఒక సర్పంచ్ అటు ఇట్లా అంటాడు అట్లా అంటాడు అంటే వాళ్ళకి మన సర్పంచ్ అనేది తెలియదు కదా. సరే కావచ్చు, కానీ రైతు బంధు మీద మీ అభిప్రాయం సార్, ఎన్ని ఎవరు కట్టిస్తే బాగుంటుంది? రైతు బంధు మీద చాలా మంచి నిర్ణయము, గొప్ప నిర్ణయం కేసీఆర్ సార్. కానీ కట్ చేయవలసిన అవసరం ఉందా లేదా? కట్ చే సార్ కట్ చేసినా ఇక్కడ కూడా పబ్లిక్ చాలా హుషారు ఉంటారు. నా ఫ్యామిలీలో 50 ఎకరాలు ఉంటుంది, ఇద్దరికి ముగ్గురు చేస్తారా? అంతే కదండి, 10 ఎకరాలకి నాకు పెట్టిన అనుకోండి, ముగ్గురు చేస్తాం. పోనీ మొత్తం కుటుంబానికి వాళ్ళు ఎంతమంది ఉండండి? అది కరెక్ట్. ఎస్, అట్లా కుటుంబంలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది కుటుంబంలో 6,000 10,000 అనేది. అంతే, కుటుంబంలో 8 ఎకరాలైనా ఉండని, అంతే, ఒక 10 ఎకరాల 8 ఎకరాల తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కూడా ఇదే ఉంటుంది. రైతు బీమా ఓకే కదా? రైతు బీమా 100% సక్సెస్, చాలా మంచిది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎవరు సార్? మా ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహం సార్ గారు. సో సారు ఎన్నిసార్లు వచ్చారు గ్రామానికి? మా గ్రామానికి ఇప్పటికి ఒక 5-6 సార్లు వచ్చింటారు. ఏమన్నా వరాలు ఇచ్చాడా వచ్చినప్పుడు? వరాలు ఇస్తుంటారు, బడ్జెట్ లేదు కదా సార్, అదే నేను చెప్పి. బడ్జెట్ లేదు అనుకోండి సార్, బడ్జెట్ ఉన్నది. ఇప్పుడు వాళ్ళకి వచ్చే సంవత్సరానికి వాళ్ళకి బడ్జెట్ లేనిది కాదు. సో మిగతా ఏది మిగతా పనులు ఎట్లా నడుతున్నాయి అది కూడా ఆలోచించాలి మనం. మిగతా పనులు నడుస్తున్నాయి, మిగతా వర్క్స్ అంటే ఎప్పుడు కానీ సార్, అది ఏదైనా కానీ సపోజ్ మీ కుటుంబం ఉంది, మీ కుటుంబానికి ఒక సంవత్సరానికి ఏది ఎప్పుడు అవసరం, ఏది ఎప్పుడు అవసరం అనేది దేని దాన్ని కేటాయించుకుంటారు కదా. అఫ్కోర్స్ కేటాయిస్తాము,
అది మనం ఏంటంటే అగ్రికల్చర్ ప్రకారం ఒక ఎంప్లాయీ కానీ అట్లా ఇచ్చేసుకుంటాం. సో అంటే ఒక కుటుంబానికి ఇంతగానో ఒక ప్రణాళిక ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ప్రణాళిక ఉంటుంది, బడ్జెట్ అనేది ఎక్కడ పోదు, ఉంటుంది ఉంటుంది. ఇప్పుడు నేను ఎస్టిమేషన్ వేసుకుంటా సార్, ఇప్పుడు ఏమంటారు అంటే నేను ఒక 5 ఎకరాలు మిర్చి వేసుకుంటా ఈ సంవత్సరం, దానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు 10 లక్షలు వస్తాయి. 5 ఎకరాలు మిర్చి వేసుకుంటే 10 లక్షలు లాభం వస్తాయి. ఈసారి ఇంక ఇల్లు కడదాం, మంచిగా పెళ్లి చేద్దాం, లేకపోతే ఇంకోటి ఇది చేద్దాం ఇది చేద్దాం అనేది ఇది ఉంటుంది, రకరకాలు ఉంటుంది. సేమ్ యాసిస్ గా బడ్జెట్ కూడా అట్లే ఉంటుంది. ఈ సంవత్సరం మనకి ఇంత వస్తుంది, దాని ఎస్టిమేషన్ తర్వాత బడ్జెట్ పెట్టి ఉంటారు. అది రాలేదనుకోండి వస్తుంది, బడ్జెట్ వస్తుంది సార్, అందులో అస్యూరెన్స్ అవుతుంది. ఎందుకంటే మీరు చూడండి, కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చినప్పుడు కరోనా కన్నా ముందు ఎట్లా ఉన్నాయి రేట్లు, ఆ తర్వాత ఎట్లా మౌలిక సదుపాయాలే మీరు చూడండి. ఇప్పుడు అగ్రికల్చర్ రేట్లు అంటే కానీ ఇంకోటి, ఏది ఎవరైతే రైతులు పండిస్తుండ్రో ఆ పంటకు అంతే ఉంది, అవి ఏం పెరగలేదు, మౌలిక సదుపాయాలు మాత్రం బాగా పెరిగినాయి. మధుక అవి పెరిగినాయి, ఏది ఒక ఆయిల్ రేటే అంటే ఒక ఏది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక ఆయిల్ పెరిగిందంటే మిగతా అన్ని పెరిగినట్టుగా అర్థం. అవును, 90 రూపాయలు ఉండే 150 అంటే దాదాపు సగం పెరిగింది అనుకోవచ్చు కదా, 80% ట్యాక్సులు పెంచిండ్రు, రైతు అదే కదా నేను అన్నది, ఇక్కడ ట్యాక్సులు పెంచిండ్రు, రైతుకి అయితే పెరగలే. రైతు ఎప్పుడు బాగున్నాడు అంటే 14 నుంచి 17 మధ్యలో బాగా మంచి రేట్లు వచ్చినాయి, ఇప్పుడు లేవు. ఇప్పుడు లేవు. గిట్టుబాటు రేటు ఏమైనా ముందే ప్రకటిస్తే బాగుంటుందా? గిట్టుబాటు రేటు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది కదా సార్. సో మండలానికి ప్రతి ఒక్క మండలానికి కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తామన్నారు, ఉన్నాయేమన్నా? ఇప్పుడు ఏఎంసి గోదామ్స్ ఉన్నాయి, కోల్డ్ స్టోరేజ్లు మ్యాక్సిమం ప్రైవేట్గానే వస్తున్నాయి, అవే ఖాళీ ఉన్నాయి. కొంతవరకు ప్రైవేట్ మనకు అక్కర్లేదు కదా, గవర్నమెంట్వి కోల్డ్ స్టోరేజ్ కట్టించినా మెయింటైన్ చేయలేరు. ఓకే, ఈ ఊరికి ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తామని ఇచ్చారా? ఇంటింటికి ఇంటర్నెట్ మాకు ఇంకా కనెక్షన్ రాలేదు, పైప్ లైన్ కూడా తీయలే, అది ఉదాహరణ నుంచి తీస్తామన్నారు కానీ ఇంతవరకు తీయలేదు. సో ఈ దీనికి పేరు ఎట్లా వచ్చింది, ఏమన్నా ఐడియా ఉందా పెద్ద దీన్ని అని? పెద్ద దీన్ని అని పేరు ఎట్లా వచ్చిందంటే, అది ఫస్ట్ నుంచి ఇంకా మా పక్కన ఒకటి గోపాల దీన్ని అని ఉంటుంది. ఓకే, ఇది పెద్ద దీన్ని, ఇది పెద్ద దీన్ని, అట్లా ఇది మీరు ఎన్నో సర్పంచ్ అనుకోవచ్చు ఇది? నేను ఫస్ట్ నుంచి ఉందా? లేదు, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. అంటే ఈ గ్రామం వేరే గ్రామం నుంచి ఏమైనా విడిపోయిందా? 7 అనుకుంటా, 7. ఓకే, సో ఇక్కడ ఏమన్నా ఎక్కువ అధికారులు ఉంటారా, మండల లెవెల్ జిల్లా లెవెల్ చదువుకున్న వాళ్ళు కావచ్చు? ఉన్నారు, ఉన్నారు. ఇక్కడి నుంచి ఏమన్నా ఎన్ఆర్ఐస్ ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ సహకారం ఉంటుందా గుడికో దానికో దీనికో? లేదు, లైబ్రరీకో. ఇప్పుడు మీరు ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయండి, ఏది ఏది ఓన్లీ గ్రామ ఎన్ఆర్ఐస్ అసోసియేషన్ అని. ఒక తిరుమల రెడ్డి అనే పిల్లోడు ఉన్నాడు, ఓకే, ఈ లోకల్నే చేస్తాడు, ఏదో కంపెనీలా స్కూల్కి మంచిగా ఆ కంపెనీ నుంచి టాయిలెట్స్ అవి మంచిగా చేపిస్తాడా? సో ఏది తనలాగా మిగతా వాళ్ళు కూడా వస్తే అందరికి పేరు ఉంటుంది. అది గుళ్ళు గోపురాలు కొంత డెవలప్మెంట్ అంటే ఏంటంటే, భాస్కర్ రెడ్డి ఉన్నాడు మా బ్రదర్, మ్యాక్సిమం దేవాలయాల కళ్యాణం కానీ దేవాలయం డెవలప్మెంట్స్కి సో వాళ్ళు కూడా ఇస్తుంటారు, వాళ్ళు ఇది చేస్తున్నారు. ఇంకా వెంకటేశ్వర రెడ్డి అని ఉన్నాడు, ఒక ఆయన కూడా మంచి సావిడికి ఎంతో అంత అంటే అన్ని ఊర్లో కూడా చందా చేస్తారు, చేసిన పెద్ద మొత్తంలో వీళ్ళు ఇది చేసి వీళ్ళు ఉంటారు. సో అందరు కూడా అట్లనే కొంత ముందుకు వస్తే ఇంకొద్దిగా ఎన్ఆర్ఐస్ కావచ్చు, రైతు ప్రకారం కూడా మనం ముందు ఉంటాం. ఓకే, రైతు విభాగంలో ఇక్కడ ఏమైనా రాజకీయంగా ఒక ఎమ్మెల్యేకు జడ్పీటీసీకి అంటే కాంటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా వెళ్ళకని? ఇక్కడ లేవు, అలాంటి కొంత రాజకీయ చైతన్యం రావాల్సిన అవసరం ఉందేమో మరి. ఉన్నది. సో రాబో కాలంలో మీలాగా అంటే ఒక గ్రామ సర్పంచ్కి ఎంపీటీసీ జడ్పీటీసీకి సో ప్రతి ఒక పీరియడ్ మారుతుంటుంది, ఒకసారి ఎస్సీ ఒకసారి బీసీ రకరకాలు వస్తుంది కదా, ఎమ్మెల్యే స్థాయి కూడా అట్లనే మారవలసిన అవసరం ఉందా? ఒకసారి పెట్టి 20 ఇయర్స్ ఉంటుంది కదా, మళ్ళీ మళ్ళీ కొనసాగిస్తారా అట్లా పెడతా తెలియదు. సో ఇప్పుడు దాన్ని మారితే బాగుంటుంది అని అంటున్నాను. ఇక్కడ మార్పు మంచిదే కానీ ఇప్పుడు జనరల్లో కూడా అందరు నిలబడతారు, ఎస్సీలకు కూడా అవకాశం ఇస్తాం. ఎస్, అదే ఉంటుంది, ఎట్లా అవును ఉంటుంది. ఇక్కడ మెజార్టీ కులం ఏది ఉంటుంది సార్? ఇక్కడ ఇక్కడ బీసీ ఉంటుంది, బీసీ వర్గాలు ఎక్కువ ఉంటాయి, టోటల్ రకరకాలు ఉంటాయి కదా. ఈ 60 ఇక్కడ అందరు కూడా కొంత అంటే సమతుల్యంగా ఉంటారా? ఇక్కడ ఎన్ని రాజకీయాలు చేసినా ఏం చేసినా అప్పటి వరకే ఉంటుంది, ఆ తర్వాత అందరం కలిసిపోతుంటాం. ఏదైనా క్రితంలో ఏమన్నా నక్సలైట్ల అవసరం ఉంటే కూడా అందరం కలిసి కూడా నిర్ణయం తీసుకుంటుంటాం. ఓకే, క్రితంలో ఏమన్నా నక్సలైట్ల ఏమైనా ప్రభావం ఉందా? ఏం లేదు. సో మీ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సూచనలు సలహాలు
వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇస్తుంటాం, మంచిగా ఉండాలి. అంతకన్నా ముందు పిల్లల్ని మీరు చూసుకోండి, సెలవులు కొనివ్వద్దు. సో ఇదండి గోదా రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశం, చాలా చక్కగా చెప్పారు. గెలిచినాక ఇంటింటికి తిరిగి పారిశుద్ధ్యం విషయంలో, వాటర్ స్టోర్ విషయంలో ఇందాక మీరు విన్నారు కదా. సో ప్రభుత్వం అంటే ఇందాక ఈ గత 74 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు కావచ్చు, సర్పంచ్ వచ్చిన కానీ డెవలప్మెంట్ కావచ్చు, మీరు విన్నారు మీ సర్పంచ్ మాటల్లోనే. అంటే ఇది దాదాపు మండల లెవెల్లో కూడా. సో అనేక సమస్యలకు పరిష్కారాలు కూడా కొంత మనం రాబట్టగలిగాం. అట్లానే గ్రామ ప్రజలు గ్రామ సభకు వచ్చి సర్పంచ్ మాత్రం తప్పకుండా 29 శాఖల అధికారులను రప్పించవలసిన బాధ్యత, ఎజెండా పంపాలి, వాళ్ళతో రిసీవ్ తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ వాళ్ళు వస్తారు, వారు వస్తే మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి 10-15 లోన్లు వచ్చేటి సర్పంచ్ దిగిపోయేసరికి అట్లీస్ట్ అవి ఒక 20 అయినా, ఇవి ఒక 25 అయినా కానీ 45 లోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, రావాలని కోరుకుందాం. సో అట్లనే గ్రామ సభల్లో ప్రతి అంటే వ్యక్తులు అటువంటి సమస్యలు అధికారుల ముందు ప్రస్తావించి సమస్యలు ప్రశ్నించుకోవాలి. ఈ గ్రామానికి ఎంతైతే బడ్జెట్ అట్లనే అధికారులు కూడా ఈ గ్రామ వాటెంతో తేల్చవలసిన అవసరం ఉన్నది. దాంతోపాటు ప్రజాప్రతినిధులు అధికారులు ఈ గ్రామానికి ఏదైతే బడ్జెట్ అవసరం అంత బడ్జెట్ కేటాయింపు చేసి రానున్న 3 సంవత్సరాల కాలంలో సర్పంచ్ కొన్ని ఆశయాలని ఆశయాలు కూడా నెరవేర్చాలని కూడా కోరుకుందాం. చూస్తున్నాం అండి ఐబిఆర్ మరొక కార్యక్రమంలో మరొక కొత్త కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్కారం సార్. నమస్కారం.